ఈ థంబ్నెయిల్ ఏదైతే పెట్టామో ఆపరేషన్ రాంబన్ అనేది, ఇది వినగానే ఏంటబ్బా ఇది, దీనికి సంబంధించి ఇదేందో అర్థం కాకుండా ఉందనేటువంటిది ఉండొచ్చు, కొంతమందికి అర్థమయ్యి ఉండొచ్చు. ఈ మధ్యన జరిగినటువంటిది కాశ్మీర్లో ఇది ఎందుకు పెట్టానంటే, ఈ టైటిలు ఒకసారి మనకందరికీ కూడా జస్ట్ దేశ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు భవిష్యత్తు పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సినటువంటి సందర్భం. తాజాగా అమెరికా కూడా మనకు హెచ్చరికలు జారీ చేసింది, ఈ కాశ్మీర్ అంశాన్ని అడ్డం పెట్టుకుని ఉగ్రవాదులు భారతదేశంలో అలకలోలం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మన కాశ్మీర్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 3 చనిపోయారు తీవ్రవాదులు, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్కౌంటర్లో 1 చనిపోయారు. దీనికి సంబంధించినటువంటి ఆపరేషనే ఈ రాంబన్. కాశ్మీర్లో వెళ్తూ ఉన్నటువంటి బస్సుకి ఈ 3 తీవ్రవాదులు మధ్యలో చెయ్యూపి ఆపే ప్రయత్నం చేస్తే డ్రైవర్ పట్టించుకోకుండా వేగంగా వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోవడం నేరుగా అక్కడ ఉన్నటువంటి బటోటే అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ పోలీసులకి సమాచారం అందిస్తే సైన్యం వెంటనే రంగంలోకి దిగి ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ వీళ్ళు ఉగ్రవాదులు రాంబన్లో ఒక ఇంట్లో చొరబడి అక్కడ ఉన్నటువంటి బీజేపీ లోకల్ లీడర్ అతని కుటుంబ సభ్యులందరినీ కూడా అడ్డం పెట్టి చంపేస్తామంటే వాళ్ళల్లో ఒకళ్ళు పారిపోయారు. తర్వాత యువతలకు వచ్చి బయటకు వచ్చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఆ సందర్భంలో ధైర్యంగా వాళ్ళు నిలబడటం, ఇక్కడ ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు, ప్రాణాలు పోతే పోయినాయి కానివ్వండి అన్నటువంటి మొండిగా నిలబడ్డారు. ఇంకోటి వాళ్ళని కాపాడమంటూ గతంలో కాందహార్ హైజాక్లో గనక ఎంతమంది ప్రాణాలు పోలేదు, వదిలేయండి 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 అంటూ ఉగ్రవాదుల్ని వదిలేపించినటువంటి మీడియా, ఆనాటి దరిద్రం ఏంటంటే మీడియాలోనే ఓ పక్కన తర్వాత వాజ్పేయి ఫెయిల్యూర్ని రాసిన వాళ్ళు వాస్తవం కాందహార్ హైజాక్లో ఉగ్రవాదులు విడిచిపెట్టడానికి కారణం ఏంటిరా అంటే భారతదేశంలో వచ్చినటువంటి ఒత్తిడి. మీడియా కానీ ఊరు వాడ దీపాలు పట్టుకుని గతంలో హోంమంత్రి కూతుర్ని అయితే వదిలిపెట్టారు, వీళ్ళైతే పాపం సాధారణమైన వాళ్ళని వదిలిపెట్టరా, ఇది దుర్మార్గం అంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అటు మీడియా కానీ ఇటు మేధావులు కావచ్చు సాధారణ ప్రజల్ని రెచ్చగొట్టి తీసుకొచ్చిన పర్యవసానంగా ఆనాడు మనం తీసుకెళ్లి ఉగ్రవాదులను వదిలిపెడితే ఆ ఉగ్రవాదులే ఈవేళ ఏకుమేకై పాకిస్తాన్లో కూర్చుని హఫీజ్ సయ్యద్లోను వీళ్ళందరూ చేస్తున్న విధ్వంసాలు చూస్తున్నాం. ఇట్లాంటి సందర్భంలోనే ఇప్పుడు రానున్న రోజుల్లో పరిణామాల్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది, దేనికైనా సరే ధైర్యంగా నిలబడాల్సినటువంటి సందర్భం, రెండో పక్కన అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం. అరాచకాలు చేసేవాళ్ళు ఏ క్షణంలో ఎక్కడైనా మనకి కనబడచ్చు, ఆ సందర్భంలో వణికిపోవడం కంటే అక్కడ ధైర్యంగా తిరగబడటం, పోతే పోయామని అడి ప్రాణాలు తీసేందుకు రెడీ అవ్వాలే కానీ మనం గనక ఏమాత్రం వెనకాడినా దేశాన్ని బెదిరించడానికి మనల్ని అడ్డం పెట్టుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. అలాగని మనమేం సినిమాల్లో హీరోలంగా తొడలగొడతాం, కాకపోతే ప్రాక్టికల్గా పరిస్థితుల్ని అంటే ఇట్లాంటి సందర్భంలోనే ఎమోషనల్ గేమ్ నడిపించేందుకు ఉదారవాదులు వీళ్ళందరూ ముందుకు వచ్చేస్తుంటారు. కాబట్టి దేశం అనేటువంటి దాన్ని భయపెట్టాలని చూసేవాడు ఎవడైనా దేశానికి శత్రువే అనేటువంటి కోణంలో సిద్ధపడి రానున్న రోజుల్లో అక్కడ ఇది జరిగిపోయిందంట, ఇక్కడ ఫెయిల్యూర్ అక్కడ ఫెయిల్యూర్లు అంటూ దొంగ అనేటువంటి వాడు తెలిసిరాడు, చాటుగానే చేస్తాడు. మగాడైతే యుద్ధం ఎదురుగా రావాలి, కనీసం ఇక్కడ మిగతా వ్యవహారాల్లో అన్న సంస్కారం అన్న ఉండాలి. అక్కడ ఆడమగ కాని జాతి ఉగ్రవాదం, ఎందుకు అంటే ఎదురొచ్చి సైన్యంతో పోరాడే శక్తి లేక చాటుగా వచ్చి బాంబులు పెట్టి ప్రాణాలు తీసేటువంటి నీచమైన మనస్తత్వం, దానికి వెనకాల నిలబడేటువంటిది వీళ్ళ పెద్ద గురువు పాకిస్తాన్. అట్లాంటి వాళ్ళ నీచ మనస్తత్వం నుండి పుట్టుకొచ్చినటువంటి ఉగ్రవాదులు చేసేటువంటి దాన్ని వాళ్ళని హీరోల్ని చేసి చూడటం, మన వాళ్ళని తక్కువ చేసి చూడడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఈ సందర్భంలో దేశం సిద్ధంగా ఉండాలి, ఎలాంటి దానికైనా సరే తేడా వచ్చినప్పుడు మన వాళ్ళకి ధైర్యంగా ఉండాలి, మన సైన్యానికి మన పోలీసులకి ధైర్యంగా ఉండాలి తప్పించి ఉగ్రవాదిని హీరోని చేసేటువంటి లక్షణం మాత్రం తక్కువగా చూస్తే మంచిది. మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు, డైలీ న్యూస్ పేపర్స్, లైవ్ న్యూస్ ఛానల్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్, అన్నీ మీ ముందుంచేటువంటి పబ్లిక్ వెబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.